ముఖ్య కర్మ చేయవలసిన చోట అముఖ్య కర్మ చేయటాన్ని అనుకల్పం అంటారు. అనుకల్పం కూడా పరమధర్మమే అని ధర్మజ్ఞులు అంటారు. విశ్వేదేవులు, సాధ్యులు, బ్రాహ్మణులు, మహర్షులు వీరందరూ మృత్యువుకు భయపడి ఆపత్కాలంలో ప్రత్యేక విధులను ప్రతినిధులుగా చేశారు. ప్రభుః ప్రథమ కల్పస్య యోనుకల్పేన వర్తతే నా సాంపరాయికం తస్య దుర్మతేర్విద్యతే ఫలం. ముఖ్య కార్యం చేయటంలో సమర్థుడై ఉండి కూడా గౌణ విధిని అనుసరించి పనిచేసే దుర్బుద్ధికి పరలోకంలో కావలసిన ఫలం ప్రాప్తించదు. కావలసిగా అన్ని సమకూర్చి ఉండినప్పటికి కూడా కొంతమంది సోమారితనంతో వదిలేస్తుంటారు. అటువంటికి పరలోక ప్రాప్తము మంచిది దొరకదు వాళ్లకు. అన్నీ అనుకూలంగా ఉండేటప్పుడు చేయాలి. విధివత్తమైనటువంటి కార్యక్రమాలకి ఇల్లు, వాకిలి అంటే గృహస్థాశ్రమ ధర్మ ప్రకారంగా అన్నీ అనుకూలించిన ఉండి కూడా బ్రాహ్మడు అటువంటి కర్మలు ఆచరించకపోతే వాడికి ఉత్తమ గతి దొరకదు అని చెప్పారు. ఏమీ లేకపోతే పర్వాలేదు, రోగం వచ్చినప్పుడు పర్వాలేదు, ఆరోగ్యంగా ఉండి అన్నీ సమకూర్చిగా ఉండి అంతోకొంతైనా చేయాలని చెప్పారు. అన్నీ చేయాల్సిన పనిలేదు, కొంతైనా చేయాలి దాంట్లో, అది వదిలేసి మామూలుగా ఉండకూడదు. అందుకని అనుకూలం ఉండినటువంటి బ్రాహ్మడికి ఎంత కావాలనో అంత ఆచరించాలా, ఇంట్లో దేవతార్చన పెట్టుకోవాలా, ఇంట్లో ఒక శాలిగ్రామ పూజ చేయాలా, నైవేద్యం అయిన తర్వాత భోంచేయాలా, కొంచెమైనా ఆచారము ఇంట్లో కొంచెం చేసుకుంటే చాలా మంచిది. అట్లనే 4 మెతుకులు కాకికి పెట్టాలా మధ్యాహ్నం తాను తినక ముందు, అగ్ని పూజ అని చెప్పటం దాన్ని. అగ్ని పూజ అంటే అదేనే అకౌంట్. ఈ విధంగా చేయకపోతే అతనికి ఉత్తమ గతులు తనకే కాదు 7 తరాలు అటు 7 తరాలు ఇటు నష్టమైపోతారు అని చెప్పారు. తాను కాక 7 తరాలు పోతాయన్నారు. అనుకూలం లేకపోయినప్పటికీ, పని లేకపోయినప్పటికీ, డబ్బు లేకపోయినప్పటికీ అట్లా ఏమైనా నీకు ఉంటే పర్వాలేదు, వేరే వృత్తిని అనుసరించినప్పుడు ఏమీ గతి లేక అప్పుడు పర్వాలేదు. కానీ నీకు ఆటంకము లేకోకుండా ఏదో వృత్తిలో నిన్ను లగ్నం చేసుకున్నప్పుడు నీకు అనుకూలంగా ఉంటే మాత్రం చేయక తప్పదు సుమా అన్నారు. ఆరోగ్యంగా ఉంటే అనగావ్రతం చేయాలా, సత్యనారాయణ వ్రతాలు చేయాలా, లలితా సహస్రనామం చదవాలా, విష్ణు సహస్రనామం అనుకూలం ఉంటే, లేక అన్నానికే గతి లేదనుకో చెప్పలేము. వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణుడు తన అవసరాలను గురించి రాజుకు మనవి చేసుకొని రాదు కూడా. తన శక్తిని రాజు శక్తిని పోలిస్తే తనకున్న శక్తియే బలవత్తరమైనది. చూసారా బ్రాహ్మడికి ఎంత శక్తి ఉంది, బ్రాహ్మడికి అంత శక్తి ఉంది, ఒక గాయత్రి మంత్రాన్ని పట్టుకుంటే చాలు. కాబట్టి బ్రహ్మవేత్తల తేజస్సు రాజుకు సహించ వీలుగానిది. విప్రుడు ఈ జగత్తుకు కర్త, శాసకుడు, ధరించేవాడు, పోషించేవాడు అవుతున్నాడు. పరమాత్ముడు యొక్క జన్మాంతర కర్మతో నువ్వు పుట్టా, దాన్ని అనుసరించు, కొంచెం పాటించు. అన్యాయంగా నాశనం చేసుకోవచ్చు, వాళ్ళని చూసి నువ్వు నాశనం అయిపోతున్నావు. కాబట్టి ఆయనను గూర్చి అశ్లీలమైన మాటలు పలకరాదు, వ్యర్థవాక్యాలు అనకూడదు. క్షత్రియుడు తనకు కలిగిన ఆపద నుంచి బాహుబలంతో బయటపడాలి. ధనంతో వైశ్య శూద్రులు, మంత్రాలు, హోమాలతో విప్రుడు ఆపదల నుంచి ముక్తులు కావాలి. కన్య కానీ యువతి కానీ మంత్రం తెలియనివాడు కానీ అగ్నిలో హోమం చేయటానికి అధికారి కాడు. మంత్రం లేక హోమం చేయకూడదు.
కన్య కానీ యువతి కానీ మంత్రం తెలియని వాడు కానీ చాలామంది చేస్తుంటారు. యజ్ఞకర్త కూడా నరకగామి అవుతాడు. కాబట్టి యజ్ఞం చేయటానికి యజ్ఞకర్మలో నిపుణుడు వేద పారంగతుడైనటువంటి విద్వాంసుడు మాత్రమే హోమం చేయదగిన వాడవుతాడు. అగ్నిహోత్రాన్ని ప్రారంభించి ప్రజాపతి దేవతలకు అశ్వాన్ని దక్షిణగా ఇవ్వని వాడిని ధర్మవేత్తలు అనాహితాగ్ని అని వ్యవహరిస్తారు. మానవుడు ఏ పుణ్యకర్మనైనా శ్రద్ధతో ఇంద్రియ జయంతో చేయాలి. తగినంత దక్షిణ కోసం ద్రవ్యం లేకుండా ఎలాంటి యజ్ఞాన్ని చేయరాదు. దక్షిణ లేని యజ్ఞం ప్రజలకు పశువులకు స్వర్గప్రాప్తిలో విఘ్నకరం అవుతుంది కదా. అంతేగాక ఇంద్రియాలను యశస్సును కీర్తిని ఆయువును కూడా క్షీణింపజేస్తుంది. ముట్టు అయినటువంటి స్త్రీతో సమాగమనం చేసేవారు, ఇంటిలో అగ్ని స్థాపన చేయని వారు, అవైదికమైనటువంటి రీతిలో హోమం చేసేవారు పాపాచారులవుతారు అని రాజా పరిహాసంతో శ్రీ వద్ద వివాహ సందర్భాల్లో గురువుల హితం కోసం తన ప్రాణాలను కాపాడుకోవటానికి చెప్పే అబద్ధం హానికరం కాదు. ప్రాణాలు కాపాడుకునే సందర్భంలో మాత్రమే తనకన్నా చిన్నవాడు క్రింది స్థాయి వాడైనటువంటి వ్యక్తి వద్ద ఉత్తమ విద్య ఉంటే దాన్ని శ్రద్ధాపూర్వకంగా గ్రహించవచ్చు, అది తప్పులేదు. అపవిత్ర ప్రదేశంలో పడిపోయినటువంటి బంగారాన్ని సందేహించకుండా తీసుకోవచ్చు, పర్వాలేదు. అపవిత్రమైనటువంటి ప్రదేశంలో పడిన బంగారం, అది బంగారం కదా, తీసుకొని దాన్ని కడుక్కోవచ్చు, దాన్ని వదిలేసిన పని లేదు. విషస్థానంలో నుండి అమృతం లభిస్తే త్రాగవచ్చు. స్త్రీలు, రత్నాలు, నీరు, నింద్యాలు ఎప్పటికీ కానే కావు. మద్యపానం, బ్రహ్మహత్య, గురుస్త్రీ గమనం అనేటువంటి మహాపాప విముక్తి కోసం ఎలాంటి ప్రాయశ్చిత్తమో చెప్పబడలేదు ఇక్కడ. అంటే పాపం పాపమే మహారాజా. బంగారం దొంగిలించటం, ఇతర వస్తువులను అపహరించటం, బ్రాహ్మణ ధనాపహరణం అనేవి మహాపాపాలు. అది బంగారం మాత్రం దొంగిలించకూడదు, అంతకన్నా పాపం ప్రపంచంలో లేదన్నారు. అడక తినైనా తీసుకోవచ్చు కానీ దొంగిలించకూడదు. శాస్త్రాలు వాటికి ప్రాయశ్చిత్తాలను చెప్పాయి కూడా. వాటిని అనుసరించి ప్రాయశ్చిత్తం చేసుకొని పాప వ్యసనం వదిలిపెట్టాలి. పాపం చేసిన వ్యక్తి ధర్మాచరణం తపస్సు చేసి తన పాపం పోగొట్టుకుంటాడు. దొంగను వీడు దొంగ అని అంటేనే చోరుడిలాగా పాపి అవుతాడు. దొంగ కాని వాడిని దొంగ అంటే రెండు రేట్లు పాపం కలుగుతుంది. దొంగనే దొంగ అంటేనే పాపం వస్తుంది అంటారు. ఇంకా దొంగ కాని వాడిని అంటే ఈ లోకంలో బ్రాహ్మణులను నిందించి లేక వారిని పట్టుకొని నెట్టివేసేవారికి మహత్తర పాపం కలుగుతుంది. 100 సంవత్సరాలు అతడు పిశాచంలాగా తిరుగుతాడు, ఉండటానికి చోటు దొరకదు. 1000 సంవత్సరాలు అతడు నరకంలో ఉండవలసి వస్తుంది కూడా. కాబట్టి బ్రాహ్మణ నింద చేయరాదు. ఎప్పుడో చెప్పింది ఇది మాట, ఇప్పుడేం కాదు. వారిని ఎప్పుడూ కింద పడేటట్టు చేయరాదు. బ్రాహ్మణుని శరీరానికి గాయమై అందులో నుంచి వచ్చినటువంటి రక్తం ఎన్ని ధూళి కణాలను తడుపుతుందో ఆయనకు గాయం కలిగించిన వాడు 1000 సంవత్సరాలు నరకంలో పడతాడు. గర్భగత అయినటువంటి శిశువును చంపినవాడు యుద్ధంలో ఆయుధపు దెబ్బతో మరణిస్తే అతనికి బుద్ధి కలుగుతుంది, లేక బాగా మండే అగ్నిలో దూకి దగ్ధుడై పాపవిముక్తుడు అవుతాడు కూడా. అశ్వమేధం, గోసవం, అగ్నిష్టోమ యజ్ఞాలను యథావిధిగా చేసి అతడు ఇహలోక పరలోకాలలో పవిత్రుడవుతాడు. పిల్లి, నెమలి, కప్ప, కాకి, పాము, ఎలుక మొదలైన ప్రాణులను చంపితే పైన చెప్పిన పశు వధతో సమాన పాపమే కలుగుతుంది. కాబట్టి గోదానం చేస్తే మంచిది. ఇప్పుడు ఇతర ప్రాయశ్చిత్తాలను గురించి చెప్తాను. తెలియక పురుగులను చంపటం లాంటి చిన్న చిన్న పాపాలు చేస్తే వాటికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం. అయ్యో చంపాను అని ప్రాయశ్చిత్తం అని మనసులో వెతపడితే చాలంట. దీనివల్లనే శుద్ధి కలుగుతుంది. అంటే చంపేసి ఒక నిమిషం కూర్చొని చంపాను అని అది కాదు. నిజంగా లోపల నుంచి ప్రాయశ్చిత్తం కావాలా?
లోపల నుంచి అది అట్లా నాటకం ఆడితే వచ్చేది కాదు. అది ఉపపాతకాలలో ప్రతి ఒక్క దానిని ఒక్కొక్క సంవత్సరం చొప్పున వ్రతాచరణం చేయాలి. నిష్కారణంగా తల్లిదండ్రులను గురువును పరిత్యజించిన వాడు పతితుడవుతాడు. వాడికి కేవలం అన్నవస్త్రాలు ఇవ్వాలి. నిష్కారణంగా ఏదో కారణం ఉంటే పరిత్యజించవచ్చు, కారణం లేకనే వదిలేసినటువంటి వాడికి ప్రాయశ్చిత్తం చెప్పుకొని వచ్చారు. పిత్రార్జిత సంపదనివ్వరాదు వాళ్ళకి. అతడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ బ్రాహ్మణులకు దానాలు ఇవ్వాలి. తల్లిదండ్రులను గురువును వెనుకటిలాగా ఆదరించాలి. ఇలా చేస్తే పాపం నుండి విముక్తుడవుతాడు. ఇది ధర్మశాస్త్ర నిర్ణయం. ఈ రీతిగా మానవులకు ఉత్తమ ప్రాయశ్చిత్త విధానం ఉంది. దానం చేసే స్తోమత ఉన్నవారికి దానం విధానం కూడా ఉంది. ఈ ప్రాయశ్చిత్తాలన్నీ సరిగా తెలుసుకొని చేయాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.